ఫ్రెండ్స్ మనకి ఈరోజు ప్రోగ్రామిడ్ ఇంటర్ జోన్ మ్యాచెస్ యూపీ యోధా హర్యానా చెల్లెస్ నుంచి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ ప్రొడక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే హర్యానా చెల్లెస్ నుంచి వికాస్ కొండోలా, యూపీ యోధా నుంచి శ్రీకాంత్ యాదవ్, హర్యానా చెల్లెస్ నుంచి మోనో గోయక్, ఆల్రౌండర్లో యూపీ యోధా నుంచి నరేంద్ర కుమార్, డిఫెండర్లో నితీష్ కుమార్, యూపీ యోధా నుంచి హర్యానా చెల్లెస్ నుంచి సునీల్ని, నెక్స్ట్ లో క్రెడిట్స్ వల్ల ట్రయోగిని సెలెక్ట్ చేసుకుందాం హర్యానా చెల్లెస్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడింగ్ డిపార్ట్మెంట్లో వికాస్ కొండోలాకి ఈరోజు సెలెక్టెడ్ బై 84.25% మంది ఈరోజు సెలెక్ట్ చేశారు వికాస్ కొండోలాని. నెక్స్ట్ శ్రీకాంత్ యాదవ్ని ఈరోజు 72.65% సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ మోనో గోయత్ని 78.15% సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఆల్రౌండర్లో చూసుకుంటే నరేంద్ర యూపీ యోధా నుంచి ఇతన్ని 49.09% సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ డిఫెండర్స్, డిఫెండర్స్లో చూసుకుంటే యూపీ యోధా నుంచి నితీష్ కుమార్ని 68.82% సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ హర్యానా చెల్లెస్ నుంచి సునీల్ని 52.12% సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ త్రయోగిని 10.34% సెలెక్ట్ చేశారు. ఇతను ప్రీవియస్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇతను ప్రీవియస్ మ్యాచ్లో ఎటువంటి పాయింట్స్ లభించలేదు, కానీ లో క్రెడిట్స్ ప్రాబ్లం వల్ల పారిన చెల్లెస్ నుంచి త్రయోగిని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ కెప్టెన్ వైస్ కెప్టెన్ చాయిస్ చూసుకుంటే మనం ఇక్కడ వికాస్ కొండోలా, శ్రీకాంత్ యాదవ్, మోనో గోయత్ రైడర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళ నుంచి ఎవరినైనా మనం కెప్టెన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ప్రీవియస్ మ్యాచ్లో మోనో గోయత్ 40 పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్ మోనో గోయత్ని కెప్టెన్గా సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ శ్రీకాంత్ యాదవ్, వికాస్ కొండోలా. శ్రీకాంతే కదా వికాస్ కొండోలా పర్ఫార్మెన్స్ చూసుకుంటే శ్రీకాంత్ యాదవ్ కన్నా వికాస్ కొండోలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది కాబట్టి వికాస్ కొండోలాని వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వైస్ కెప్టెన్గా నరేంద్రని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ నరేంద్ర వికాస్ కొండోలా పర్ఫార్మెన్స్ చూస్తే వికాస్ కొండోలాని వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.